పాల్గొలేదండి నీకు నీట్ అంటే దిట్టదు నాటంటే ఇష్టం అని అయ్య బాబు ఇదేంటి పండు కొద్దుల తయారైంది నువ్వేమన్నా తక్కువ తిన్నావా చిప్పమ్మ వేసుకుని తిప్పుకుంటే రాలేవా రెచ్చిపోతున్నా ఇద్దరికి నచ్చేస్తే సమ్మగా ఉంటుంది అనుకున్నాను రా బాబా ఏమైంది వీడికి ఏంట్రా బాబా యోగా చేస్తున్నావా అబ్బాయి చిచ్చి ఏదో ఊరినేలాగా ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నావు అవును చొక్కా జరిగిందేంట్రా చిరిగిందా చింపారా పని చేసుకున్నాడు గొడ్డలు తగిలి గొడ్డలు తగిలి చొక్కా జరిగిపోయిందా ఎదగట్టుకరా లాపు గాని ఏంటి నీకు ఇద్దరు నచ్చేసారంట ఏమని పెళ్లి చేసుకుంటున్నావు బాబు దీన్ని చేసుకుంటే అసలు పెద్దే దాని చేసుకుంటే ఇసం పెద్ద ఇద్దరు చేసుకుంటే ఇద్దరు కలిసి పెడతారు అసలు ఈ పెళ్లి అవుతారు బాబు నాకు సరే నీ చావేది నువ్వు చావు గానీ రేపు నేను ఊరేడిపోతున్నా అన్యాయం కొన్ని రోజులు ఉండమని చెప్పరా ఏదో క్యాజువల్లీ పెట్టి వారం రోజులు వచ్చాను ఈ మహారాణి గారిని పెళ్లి చేసుకుని నెల రోజులు సిక్ లీవ్ లో ఇక్కడ ఉండిపోయాను ఇప్పుడు కూడా వెళ్ళలేదనుకో మిలిటరీ పోలీసు వచ్చి లాక్కెళ్ళిపోతారు సరే బావా తండగాడివి బావవి నువ్వు వెళ్ళిపోతుంటే కొంచెం బాధగా ఉందిరా కొంచెం సంతోషంగా కూడా ఉందనుకో అదేంట్రా చెల్లి తల్లికి పెళ్ళైన తర్వాత నన్ను పట్టించుకునే మానేసింది నువ్వు వెళ్ళిన తర్వాత మొహం చూస్తానని ఆశ రేయ్ మా నాన్న కనుక ఇక్కడ ఉండుంటే నాకు తగిలించేవాడు ఎందుకురా ఎందుకేంటి క్యాప్ సరిగా పెట్టుకోరా కొంచెం ఉండు క్యాప్ పెడుతున్నా ఏంటి నీ గొడవ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే అవసరమా అతను బాగా వెళ్ళిపోతుంటే ఒరే ముద్దు బాబా నిన్ను తీసుకొచ్చింది మనం మాట్లాడుకోవడానికి కాదు ఓహో నా మొహానికి అది రాసి పెట్టలేదని నాకు తెలుసు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారని ఆ చూడు మిలిటరీ వాడి కూతురివి మిలిటరీ వాడి చెల్లెలివి మిలిటరీ వాడి పెళ్ళనివై ఉండి ఏడుస్తున్నావా 15 రోజుల్లో యాంజల్ లీవ్ తీసుకుని ఇక్కడికి వచ్చేస్తాను 2 నెలలు ఇక్కడే ఉంటాను నిజమేయో అది నాకన్నా చిన్నది నాకన్నా ముందు దానికి పెళ్ళైపోయింది శోభన అయిపోయింది అన్ని అయిపోయాయి నిన్ను నమ్ముకున్నాను చూడు చెప్పు తీసుకుని దాంతో ఏమన్నా ఎక్స్ట్రా పోయాబో కత్తిరిస్తా జాగ్రత్త హాయ్ అంజలి ఎంత చెప్పింది వచ్చి ఏంటి ఆ తింగర్ బుచ్చితో వెదవేషాలు వేస్తున్నావు పాటేస్తా ఎందుకు వచ్చావు నువ్వు అది ఎందుకు వచ్చిందో అందుకే నేను వచ్చాను ఏడుస్తున్నాను తల్లి అచ్చా 15 రోజులు వచ్చేస్తానమ్మా వెళ్తుందా ఏంట్రా కొండ ముచ్చి మొక్కలేసిన ఎక్కడ చేరారు అబ్బా ఈ లేడు ఎక్కడికి వెళ్ళాడో ఉంటా గిరులు సాగరులు కంకేళిక మంజరులు జరులు నా సోదరులు నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గళం మణితర సాధ్యం నా మార్గం అడ్డొచ్చిన వాడికి చూపిస్తాను నరకం తొందరపడుకు సుందరవదన పైకిరా
హీరో చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నాను. ఆయుష వస్తుందేంటి? ఓహో పరిగెత్తుకుంటూ వచ్చింటావు కదా. ఎలా సోదావి మా బావకున్నాడు చెప్పు. బావా? చెప్తాను చెప్తాను చెప్తాను. మీ బావతో నాకేముంది? ఏమీ లేదు. మీతోనే ఉంది. మీ బావ నేను చేయలేదు, హాయిగా పడుకోబెట్టాను. కాకపోతే ఏంటంటే కొంచెం బయట పడుకోబెట్టారు. అదిగదు అదిగో మీ బావ ఇంకా బయట పడిపోతాడు. అక్కడి నుంచి చారిపోయాడు అనుకో, అలా చిన్నగా క్రషర్లోకి వెళ్ళిపోతాడు. దాంట్లోకి పైనుంచి చెరుకు వెళ్తుంది, కిందకి రసం వస్తుంది. ఒకవేళ మీ బావ దాంట్లో పడిపోయాడు అనుకో, రక్తం వస్తుంది. శాంతి శాంతి, తొందర పడుకుంటున్న తర్వాత నానే చెప్తాగా. ఇదిగో ఇప్పుడు మీ బావ కట్టిన ఆ తాడు అక్కడి నుంచి మొదలై అలా అలా పైకెళ్ళి ఇలా 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 వీడి చేతికి వచ్చింది. ఒకవేళ వాడు తాడు వదిలేశాడు అనుకో, నిజంగా హీరో అనిపించుకున్నావు. నీ బావని రక్షించుకున్నావు. ఓ నీ బావని నిన్ను వదిలేస్తున్నా, వెళ్ళు. హీరో ఒక్క విషయం మర్చిపోయాను. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మా నాన్నకి మాటిచ్చాను, ఎప్పుడు మోట మీద నిలబడనని. వచ్చావా? చాలా ఆలస్యం అయిపోయిందమ్మా. ది హీరో వాళ్ళ బావ చచ్చిపోయాడు. నేనే చంపేశాను. వెళ్ళి చూడు. మీ అన్నీ కావాలనుకుంటున్నావా? మొబైల్ చంపేశాడు, మొబైల్ చంపేశాడు. అన్నయ్య, ఏ రోజైతే మీ 5 ఎకరాల కోసం నన్ను అమ్మేయాలనుకున్నాడో ఆ రోజే నాకు నానే చచ్చిపోయాడు. ఇంకా నాకు మిగిలింది నువ్వు ఒక్కడివే అనుకున్నాను, నీతోనే జీవితం అనుకున్నాను. ఇప్పుడు ఆశ కూడా లేదు. నేను నిన్న పిల్లి నీ కోసం, నీ చెల్లెల కోసం ఒక్క నిమిషం ఆలోచించు. ఈ ఘోరం నీ చెల్లెలకి తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతుంది. ఒకవేళ బతికినా నువ్వు వెళ్ళి వారి చేతుల్లో చేస్తావు, లేకపోతే వాణ్ణి చంపి నువ్వు జైలుకెళ్తావు. అప్పుడు నీ చెల్లికి దిక్కెవరు. జ్యోతికి చెప్పు. Ah
అరే బావ నువ్వు నాకే కానప్పుడు నేను రక్షించుకున్నాను రా, నా చెల్లెలికి భర్తైన తర్వాత రక్షించుకోలేకపోయాను, నన్ను క్షమించరా బావా, క్షమించు.